ఇప్పుడు నా పలక కూర్చోండి కూర్చోండి అమ్మ గురించి తలో వాక్యం రాసుకురామని చెప్పాను రాసుకొచ్చారా ఏది చూపించండి ఏం దొరబాబు నువ్వు రాయలేదే అడిగిందానికి సమాధానం చెప్పు ఎందుకు రాయలేదు జమీందారు గారు అబ్బాయినని పొగరా ఏది చేయదాపు అమ్మ గురించి ఒక్క మాట రాయమంటే రాయలేదు కనీసం దెబ్బతినేటప్పుడైనా నీ నోట అమ్మ అనే మాట ఊడిపడదేరా ఎవరైనా దెబ్బ తగలగానే అమ్మ అంటారు పశువులు కూడా అమ్మ అని అరుస్తాయి నీకేం వచ్చిందిరా పాపం వాడికి అమ్మలే సార్ హలో ఎవరు మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్ జస్ట్ ఏ మినిట్ సార్ సార్ ఢిల్లీ నుంచి ఫోన్ ఆ ముఖేష్ హౌ ఆర్ యూ ఐ యామ్ ఫైన్ థ్యాంక్ యూ నో నో నాట్ ఎట్ ఆల్ నో ప్రాబ్లం హౌ మచ్ 5 lakhs ఓకే బట్ ట్రై టు ఫిక్స్ ఇట్ ఎట్ 4 lakhs ఆ ఏంటి బాబు ఐ విల్ సెండ్ డిడి ఫోన్ లేక నుంచి ఢిల్లీకి మాట్లాడొచ్చా ఢిల్లీకి ఏంటి అమెరికాలో ఉన్న గల్లీ కూడా మాట్లాడొచ్చు మనం ఎక్కడికి మాట్లాడాలో ఫోన్కి ఎలా తెలుస్తుంది మనం ఫోన్ ఎత్తగానే ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతాడు మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే కనెక్షన్ ఇస్తాడు అంతే హలో ఏమండి మా అమ్మతో మాట్లాడాలి కొంచెం పిలవరు దేవుడి దగ్గర ఉండండి బాబు ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వు వద్దండి మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ తీసుకురావట్లేదు అందుకని మా అమ్మను రమ్మని నేనే చెప్తాను ఒక్క నిమిషం ఉండు ప్రమీల గారు పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు అమ్మా ఈ రోజు మాస్టర్ అమ్మ గురించి రాయలేదని కొట్టారమ్మా నేను నిన్ను ఒక్కసారి కూడా చూడలేదు కదా అందుకనే రాయలేదు అమ్మా నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా మన ఇంటికి వచ్చేయమ్మా నువ్వు రాకపోతే నేను అన్నం తిన్ను లేదు బాబు లేదు నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు నేను నేను తప్పకుండా వస్తానుగా వస్తుంది బాబు నిజంగా వస్తుంది ఒకవేళ అమ్మ రాకపోతే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను బాబు వద్దు బాబు వద్దు నీకు తప్పకుండా అమ్మని తీసుకొస్తాను అనురాగపు వాగు
నా అమ్మ కన్న పేగు నా చెల్లి నా బంగారు తల్లి నా ఆడబిడ్డ నా ముద్దు బిడ్డ నా పట్టు గుడ్డ అయినా సెల్లో అయినా సెల్లో ఎంత ఈకైపోయావంటే నా తల్లి ఈకైపోవడం ఏంటి నీ మొహం వీసడు చిక్కిపోతేను మరి అన్నయ్య నే వచ్చింది నిన్న ఒక్క రోజులోనే చిక్కిపోయానా లోపలికి రండి చూడు వదినమ్మా మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు బ్లడ్ రిలేషన్ రోజు దుగ్గిరాలదున్న పోతులా మూడేసి కంచాలు లాగించేవాడా నిన్న రెండు కంచాలే తిన్నాడు పురుషుడు బ్లడ్ రిలేషన్ బావగారు ఇదేనా రావటం అవును బావగారు మా సెల్లమ్మ నిడిచిపెట్టి నేను ఉండలేక నన్ను నిడిచిపెట్టి మీ సెల్లమ్మ ఉండలేక పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులు కూడా వచ్చేసాం అయ్యా అయ్యా పెళ్లికి మేము ఊరొచ్చినప్పుడు మీకు మీ అన్న గోద పుట్ర నట్ర తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే శర్మగారు క్షమించండి బావగారు మీరు ఊ అంటే మా శిస్తుని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుంటాం మీరు మా కూరు కూడా పెట్టకలేదు ఏదో మీరు తిని పారేసిన మేక మటను కోడి చికెను తింటూ చెల్లి బావ అంటూ భజన చేసుకుంటూ మూలపడి ఉంటాం చూడండి బావగారు మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి మీరు మీరు ఎంత మంచి బావగారు బావగారు స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను ఏ పని మీరు చూసుకోండి మా పని మేము చూసుకుంటాం రావదినా అయ్యా యా తమ నామధేయం వాళేశ్వరరా ఓహో తమ తల్లిదండ్రులకు నా పాదాలు వందనాలు బాబు ఎందుకు బాబు పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు బ్లడ్ రిలేషన్ నాగమణి అయిపోయింది మన హౌస్ మొత్తం మునిగిపోయింది ఏమైంది ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదనే కదా రెండో పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం అవును జస్ట్ అక్కడే పప్పులో ఏలు కప్పులో కాలు వేసాం ఆ గుమ్మస్తా గారిని మస్కా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట అంతేకాదు ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకు పెళ్ళయ్యాక ఆడు ఆడు పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తిపాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా అయిపోయింది మన ప్లాన్ మొత్తం అట్ర ఫ్లాప్ అయిపోయింది హూ ఇస్ స్పీకింగ్ అమ్మా అమ్మా ఎక్కడ ఎన్నట్లేసి చూడు నా బంగారు కొండ నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి నేను వచ్చి అన్నం పెడతాను అలాగేనమ్మా అవుట్ ఆల్ అవుట్ ఇండియనా పాకిస్తానా నీ తల్లో పువ్వు పీకిస్తాను ఏ కొర్ర సన్నాసి చదువు సంజారాన్ని ముద్దవుతాడేమో మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా ఏదెట్టా నూటికి నోరు నూటికి 116 తెచ్చుకుంటే మన నోట్టు బంకమట్టే ఇప్పుడేమైంది దొరబాబు మన చెప్పు చేతుల్లో ఉండాలి అంతే కదా అంతే కానీ అంత తేలిక కాదు చూడు ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను ఇక వాడు బ్రతికిన అమ్మ కోసమే బ్రతుకుతాడు చచ్చిన అమ్మ కోసం వచ్చేస్తాడు అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెదవ చదువులేంటి బాబు అదేంటమ్మా చదువుకోపోతే ఎలా చదువుకుని ఏం సాధిస్తావు మన గుమ్మస్తాలాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యమం చేయాలి అంతేనా అటు చూడు వాళ్ళందరూ ఎవరో తెలుసా ఇటుపక్క నుంచున్నతనేమో ఇంజనీరు ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు ఆ నల్లకోటేమో లాయరు వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారి ముందు ఎందుకు చేతులు కట్టుకుని ఉంచున్నారు ఎందుకు ఉంచున్నారు మనకి డబ్బుంది కాబట్టి చూడు బాబు ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దర్చా కూర్చుంటావా నీకేది ఇష్టం నాకు నా కొడుకు బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం సరస్వతి Thank you.
సూపర్ సెల్లి సూపర్ మొత్తానికి ఆ కుర్రయదవ చేత చదువు మార్పిచ్చేసావు ఇప్పుడు ఆ ఉట్టి మట్టి ముద్ద మనం ఎలా కావాలంటే అలా పిసుక్కోవచ్చు చూడు పల్లో పనిగా బావగారి బొడ్డు ఉన్నటువంటి తాళాలు గుత్తి కూడా మన బొడ్డుకి వచ్చేసింది అనుకో అప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్ నేను ఫైనాన్స్ మినిస్టర్ వదినా కొబ్బరి నూనె సీసా తీసుకుంరా ఏమండి బోన్ చిత్ర గారు రండి వస్తున్నా ఏమైంది డాక్టర్ గారు ఆయనకేం ప్రమాదం లేదు కదా సారీ అమ్మా వెనుకొస విరిగిపోయింది ఈయన ఇంకా నిలబట్టు నడవటం చాలా కష్టం మందు తీసుకోండి చిచి నాకు ఈ మందు అలవాట్లేదు ఇది ఆ మందు కాదండి దానికే వేరే సీసా ఏది దొరక్క పాలేరు వెదవ ఇందులో పోసుకుని వచ్చాడు ఎవడా సన్నాసి ఆ సన్నాసి కూడా తర్వాత చూద్దురులే గాని ముందు మన బాబు సంగతి చూడండి మధ్యలో వాడేం చేశాడు 10 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు ఏం బాబుని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు కాలుస్తున్నాడని నాకు చెప్తున్నావా నాకు తగిలించక తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను అడిగోసుకుంటారు వినతల్లి రాసి రంపాన్ పెడుతున్నాను దొరబాబు దొరబాబు మీరుండండి నేను వెళ్ళి పంపిస్తాను ఎక్కడి బాబు నాన్న పిలుస్తున్నాడమ్మా వద్దు బాబు ఇప్పుడు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళద్దు ఏమా ఆయన తాగుతున్నారు నాన్న తాగుతున్నాడా అవును బాబు రెండు పూట్ల తాగుతున్నారు వద్దండి మీ ఆరోగ్యం చెడిపోతుందని సీసా లాక్కపోతే లాక్కొట్టారు నిన్ను కొట్టాడా ఎరా కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావట ఏ నువ్వు నేర్చుకోవడలేదా మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కెల్ బాగుపడాలని లేదా నీకు బాగుపడాలి లేదా ఎంత పొగర్రా నీకు చూస్తుంటే బాబుని కొట్టి చంపేసేరాకున్నాను వదలండి మీరు అడ్డు రాకండి సిస్టర్ పెద్దలా బాలకం చూస్తుంటే చెక్కినట్టుగా ఉంది రే బాలి నీ నాలి కోసేస్తాను అది చూసి చంపించి పట్ల సిస్టర్ దూరం ఉండు కరుస్తాడు రే నిన్ను నిన్ను చంపేస్తాను అమ్మ పడుతో నేనేస్తుంటే ఏమైంది ఏంటంటారేంటండి మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టు కొడతాడు మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని కూడా చంపేస్తాడు నాకు దేవత తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నా బిడ్డ 3 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు వెండి కాపాడుతాలి నా బాబుని బ్రతికించు కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో వీడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను నా బిడ్డను బ్రతికించు బాబు నాగదేవత మహిమ గల తల్లి నా మొర ఆలకిస్తుంది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది ఒక్కసారి ఆ దేవతకి దండం పెట్టుకో బాబు వేగి తినేయండి నా ఇంట్లో నేను తొంగలా అన్నం తినాల్సిన రోజు వచ్చాక బతకటానికి తినకూడదు చావటానికి తినాలి కాస్త విషం తెచ్చిపెట్టవు బాబు గారు అవునే నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు
దానికి కూడా నేను బాధపడలేదు కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు అదే అదే నా గుండెల్ని కాల్చేస్తోంది బాధపడకండి అయ్యా ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి తినండి ఈ ఇంట్లో చేతితో పని చేయాలి నోటితో కాదు ఆకలేస్తుందా బాబా ఉండు తిని పెడతాను యోయ్యా నువ్వు మనిషివా పశువువా అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాగా తింటావా నాకు కూడా పెట్టు పట్టు బాబా ఏ గుడ్డు కన్న కోడో గానే సూపరా నువ్వు కూడా తింది గాని ఫీజులు అయి కట్టాలన్నావుగా ఎంత కావాల్సి వస్తుంది 2000 ఇస్తాలే తీసుకెళ్ళు ఇదిగో పెద్ద వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గడి లాగా డబ్బు డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా అయినా ఎందుకు వచ్చింది చదువులు మనకి అన్నేం చూడు రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు నువ్వు కూడా ఈ వేదవేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు నా వల్ల కాదు నేను చదివి డాక్టర్ని తీరుతాను చదివించలేనంటే చెప్పు ఏను యోగ్యో చూసుకుంటాను రే రే ఏంట్రా ఏదో మాటలు ఏమైందని రొటీనే సిస్టర్ ఏమో చదవద్దంటది బేదరేమో చదువుతానంటాడు డిఫరెన్స్ నెల నెల వేలు వేలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం అమ్మా తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం పలానా డాక్టర్ గారు అమ్మగారు పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు చదువుకరా అది కాదు బాబు డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో నీకెంత కావాలి చెప్పరా 3000 అద్గో అదే వద్దంది ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది మామా ఎంత అడుగుతున్నాడు 3 అంటే 4000 అన్నమాట ఓ సంతేనా అమ్మా ఇచ్చి పంపించు ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది వేసినా తీసినా నీదే హక్కు ఇదిగో చెక్కు బుక్ అంకేసుకో సంతకం పెట్టుకో ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరు ఎండరు కదా మావా బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి ఏయికి ఒక్క సున్నా నాన్న 4000 అంటే 4 సున్నాలన్నమాట నేను అదే అనుకున్నాను ఇందా బాగా చదువుకో థ్యాంక్స్ అన్నయ్య అల్లుడు 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 అల్లు నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను దేనికి నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను నీకే రోగం రోగం నాకు కాదు మీ అత్తయ్యకి డాక్టర్ చూపించాలి ఒక్కవి ఇక్కడే సరే ఇదిగో థ్యాంక్స్ నువ్వే చెప్పావు నన్ను బొట్లేద్దాం అనుకున్నావా మనం అంత వెర్రి పప్పలేం కాదు చదువు లేకపోయినా ఉందే అమ్మనమ్మేనల్లుడు నాది నాకే కొట్టావా ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు దొరబాబు వస్తాన్నాడు ఇంకా రాలేదు డబ్బు ఇచ్చేశాడుగా ఇంకా వాడితో పనేంటి నీకోసం ఏదో తెస్తానన్నాడు ఏ తమ్ముడు నీకు ఇష్టమని తాపేశ్వరగాళ్ళని తెచ్చాను రా తీసుకో తీసుకో ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ వారి నా పప్పు సార్ల ఉప్పు సాప ఎత్తికేటి రా తింటానికి రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రాయి వద్దొద్దులే మళ్ళీ ఎవరి శాతం చదివించుకోవాలి ఫోన్ కొట్టు అలాగే రేయ్ బాగా చదువుకోవాలి అమ్మ మంచి పేరు తీసుకోవాలి ఓకే ఉంటా ఉంటాను ఫోన్ కొట్టు మొహం షార్ట్ చేసుకోకుండా అమ్మా ఒక్కసారి నా సెల్లెలి మొహం చూడండి మీ దగ్గర తాకట్టు పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గెంటేశారు దానికి నన్నేం చేయమంటావు డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళు వడ్డీతో సహా మొత్తం సెల పెట్టాను కదమ్మా డబ్బిస్తే నగలు మొత్తం ఇచ్చేసేదానిక అమ్మా మీకు దండం పెడతాను అబద్ధం ఆడకండి అమ్మా నా సెల్లెలి జీవితం అమ్మా నగలు మీ కూతురు లాంటిది ఆ నగలు ఇచ్చి దానికి కాపురం నిలబెట్టి తల్లి మీకున్నదంటూ ఆ పిల్ల నగలే పాటమ్మా ఆ నగలు తేపోతే దాని మొగుడు వదిలేస్తానంటున్నాడు వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో అమ్మ మీరు చేసేసుకుంటారా
ఏదో చేంజ్ చేసుకున్నాడు బతుకుంటాను వీలేదమ్మ నేను చెప్తున్నాను అతను నిదిలిపెట్టు ఇదేంటయ్యా బాబు ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పొచ్చు కదా అమ్మ చేసిన మోసం ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబాబు వీనుంటే ఈ పాటికి నువ్వు సచ్చుండేవాడివి అదేంటి అతను మోసగాడేనా ఆ మాట ఇంకో పాలన్నావు అంటే నిన్ను మేము సంపెత్తాం అదేంటయ్యా బాబు లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా మా దొరబాబు నిజంగా దొరబాబే కాకపోతే ఆ మాటల విషయంలో బెంబలేడు చెప్పి ఎనడంతే ఆవిడెంత అంటే అంత అలా పెంచింది మరి అదేంటి అదేట మరి ఒరి చేలో తడి సొల్లు కబుర్లా పొళ్ళొచ్చి పనిచేయండి మధ్యాహ్నం మిరప తోటలో కలుపు తీయాలా ఏంటమ్మా రాజకుమారి ఏంటి ఇంటర్వెల్ తీసుకుంటావా ఆ కూకునేదేదో పంపు సెట్ లోకి వెళ్ళి కూకా నేను ఎనకమాలో చెప్పనా ఎందుకు ఎందుకేంటి నాకేం వద్దులే నువ్వు వద్దనే ఉంటా నేను ఎండిందా చచ్చిపోతాను ఇంకొకటి ఎండితే నీ లవ్ అవుతున్నా తెలుసా ఏటో మరీ మగవాటి పెట్టేస్తున్నావు సరే బేగిరా ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా సూపరంగా పనిచేయండి నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను ఏంటో భయ పంపు సెట్ దగ్గర వెళ్తావా అరే మోటార్ ఆన్ చేస్తారని అబ్బాయి గారు ఎక్కడ అదే ఈ పంపు సెట్ సంగతే అబ్బాయి గారు చెప్పిన అర్థమని అరే నీ పళ్ళ కూదండ పెడతా నా పని మాత్రం చేయకురా అయితే యాభై కొట్టు గురపం కింద పడే ఏంటలా కొడుతున్నా నువ్వెక్కడ కొట్టమన్నా నేను కొట్టమని దెబ్బలు కాదు డబ్బులు డబ్బులే నన్ను ఈడితే దమ్ముడి లేదు నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి సెట్ కొట్టిస్తాను నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే గుండె ఎందుకురా చెవిలో పడే నేను అడిగింది పళ్ళు కాదు డబ్బు ఏంటా గొసగొసలు గుడ్లారండే ఈ గుడ్డేట్రా ఈ గుండె ఎవడ్రా మన పళ్ళు వెంకట్రావు గాడండి రే వెంకట్రావు నువ్వంట్రా ఇదేట్రా మీ అమ్మా నాన్న అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి మరి గుండు అదా అండి అది చూడవా నేను చెప్తాను కదా నేను నిన్న అమ్మగారిని రైల్వే స్టేషన్ లో ఎదవేవడం పీకిపిసి చంపాడు కదండి ఆ చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాప యాదవా మా అమ్మ కోసం నువ్వు గుండు నమ్మకం అంటే ఇదేరా విశ్వాసం అంటే ఇదేరా ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదరా నా తమ్ముడివి అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య రే ఓపిగా అయ్యా నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా ఇరవై అండి ఓరి నా మాల్తాడులో ఇరవై ఎట్రా ఇవాళ నుంచి అరవై ఇచ్చేయి రే ఓబయ్య చేపలకు బాగా మాట్లాడండి ఈ గుళ్ళేట్రా అదండి నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి వారి నా చేపల్లో ముళ్ళు మా అమ్మ అంటే ఎంత భక్తిరా ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్ నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక ఐదు తగ్గించి చెయ్యారు నా పంచ మీద అంచు లేకపోతే నాకే టోపీ వేస్తారా నేను గడ్డం గించుకుందామని ఏరన్నా కబురు పెడితే ముప్పై గొళ్ళ బేరాలు ఉన్నాయి ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అమ్మ నా ఎదమన్నారు ఎదవల్లారా దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా పైగా అమ్మగారు పేరు చెప్పి మిమ్మల్ని ఉండమే తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేం నాకు తెలుసు అంచేత ఈ నెల నుంచి నీ జీతం రెండు వందలు కట్టు రోజు ఒక పదిసార్లు అంటా ఉండండి పుణ్యమైన వస్తుంది నువ్వెట్రాలు వచ్చావు కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి అమ్మగారు అమ్మన్నారండి సరే వస్తున్నాను పద Thank you.
నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. వసన సద్దన్నంలో ఆవకాయ పత్త ఎంత అందంగా ఉన్నావే. అమ్మ నా పూరిలో కూర ఇక్కడున్నావా? ఓతన్నా తినల్లయ్యా, అరిసే కదా. తినుబా మరిది, అరిసే కదా. ఇదేంటమ్మా నాకేవే? నీకు షుగర్ కదా బాబాయ్. నీకు షుగర్ కదా మామయ్య. ఇదిగో వదినా, నువ్వు వడ్డించు. ఇదిగో చెల్లెమ్మ, వడ్డించు. ఇంత మంచి ఫిగర్ని పట్టుకుని చెల్లెమ్మ అంటావా? కళ్ళు పోతాయి. కాళ్ళు పోయినా సరే, నువ్వు ఎప్పుడు చెల్లెమ్మవే. నీ కర్మ. వద్దు, నువ్వు లోపలికి లెక్కెట్టద్దు. ఏమిటి అవధాన గారు, నేను లోపల లేకపోతే సంపాదన ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా, త్వరగా రా అమ్మా. వస్తున్నా నాన్న. పెళ్లికొడుకు ఎలా ఉన్నాడే? రాతే. పర్వాలేదే, యావరేజ్. కాపురం చేసే హిట్ అవుతాడులేవే. మరి పెళ్లి కూతురు? సూపర్ హిట్. ఇదేంటి, నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు, ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన అశుద్ధిలో దారం. ఈ మాట ఎంత ఆలస్యంగా చెప్పావుంటే ఇప్పుడే పట్టుకెళ్ళచ్చట. అదే పూ తీస్తే కుత్తిపళంగా వచ్చేసింది అంతే. మమ జీవన హేతున ఆగని ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి, కాబట్టి మా వాడి రేటు మరో 10,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదావు నాన్న. వెళ్ళిపోదానన్నా, అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి ఓటమైన లాటి ఉంది. లాటియా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టనన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా, అప్పుడు లాటితో ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు శోభనగర్లో పంపిస్తారు. గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు విందు భోజనం వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాడి కట్టేస్తాడు, నేను దీవించేస్తాను. పదరా వెళ్ళి కట్టు. మంగళ్యంతంతునా నేనా, మమ జీవన హేతునా, అంటే బద్నామి సుభగే. అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడకండి బాబాయ్ గారు, మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనమైతే పెళ్ళం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టర్,
ఏంటి మాస్టర్ ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు ఆ అమ్మాయి ఎక్కడ దేనికి మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది ఇద్దామని ఫోటోలా ఏంటి ఆ అమ్మాయికి మీరు ఏమవుతారు కాలు కట్టే మూగుడిని అవుతాను కట్టకపోతే మొంతలో పెరుగు అవుతాను నీకెందుకయ్య ఈ ఫోటోలు అమ్మాయికి వెళ్ళి అంతేగా ఏంటి రే ఓపిగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్లలా ఉందో చెప్పరా ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లాభలేదండి దీనికి ఎంతనో బుడతను చేసి ఆడికి మీ పేరు పెట్టేసుకుంటానండి ఏంటి పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరనుకున్నావు నా కబోయ్ పెళ్ళం అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరు చేసి ఇలా దెబ్బకొడిశారు ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు చూస్తంటే పెద్ద కంచులా ఉందండి కంచెంట యదవ బంగారులా ఉంటాను మా జంట ఎలా ఉందో చెప్పరా అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి తస్సద్దియ డప్పు కొడితే పని చేయండి ఏంటి నా జీతం మరో 300 పెంచుకోండి ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్లో ఇట్టేస్తానండి మరి అదండి పప్పులు నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 లీటర్ 600 పెంచుతాను అయితే రేపే కలిపేస్తానండి ఎక్కడ నేను మిమ్మల్ని విసిపిస్తున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి నేను ఎంపీని చదువుకోతానండి ఎలా కనపడతా చూస్తాను వెళ్ళండి పోసిన సల్ల కొండ ఎన్న ముద్ద ఇక్కడున్నావా ఏమైంది మొన్న పెళ్లిలో పువ్వులాగాడే మొన్న వీపుకోకి పారిపోయాడు అన్నయ్య అంత పని చేశాడా ఏడి ఎక్కడ వాడు బాబు పట్టేసా 600 కొట్టేసా వద్దీనా మళ్ళీ ఏమైంది తల్లి వీడు నా పై గిట్టుకు లాగాడన్నయ్య ఎంత ధైర్యం రా నీకు నా చెల్లెలు బయట పట్టుకుని లాగుతావా సార్ సబ్బిల్ల ఎందుకు బెలూన్ పగలగొట్టారు కదండి నాకు సబ్బు బిల్లు ఇస్తావా నిన్ను ఏం దొరకడం బాబు వదిన గారు అనుకుని అందుకో వదిన పెడత మీద ఒడతలా పక్కాడేవడరా బాబాయ్ ఉంటాడండి అప్సకుని మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను అన్నయ్య ఉండొచ్చు అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోవచ్చు సరే వదిన గారు వెళ్ళిపోతున్నారు ఫాలో అయిపోదాం పదండి నువ్వు ఫాలో అవలసింది నన్ను దాన్ని కాదు వెనకరా ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆ సీర నీ ఒంటికి బాగా నప్పింది తీసేసుకో ఎవడే ఆ కళ్ళు చూడు మొన్న పెళ్లిలో తగిలేడే ఒక పిల్ల ఏట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నట్టున్నారు లేడీస్ కదండి నేను ఎక్కడికి వెళ్ళా నన్ను చూసి ఇలాగే గుసగుసలాడుకుంటుంటారండి ఇదేలా ఉంది సూపర్ అండి బాగుంది దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో మంచి మొత్తంగా ఉంది అదెందుకు ఆ రాయకులు కూడా మరి పాల్సగా ఉంది ఇంత లోబడి కొట్టుకో ఒళ్ళు కనపడదు ఓ ముద్దు ముచ్చట తెలియని ఇలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందో గానీ చస్త కాపురం చేయదు పదండి ఇదిగో 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 నేనెవర్నూ రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు వాణ్ణి ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను నీ బాబు ఎవడ అడ్డం వస్తాడో చూస్తా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు మీ తలలు తెగిపోతాయి వెళ్ళ నిన్నెవ్వరూ రక్షించే ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనదిలే
తీపి కాకుండా పులుపు కారము ఉంటే అడుగు ముందుకు వెయ్. నోరు మూసుకొని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? చాల్తి లేచిపోతాయి. నా తోడంత లేవు, నన్నే బెదిరిస్తావా? నిన్ను ఆగడు బాబు. ఏంటండి ఇదేదో స్టేయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? బాలేవరండి బాబు. అయ్య బాబాయ్, డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారిదండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. ఇప్పుడు తగ్గిందంటే వర్షం, ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదే. రా సరిగా పంపడం రా. అర్జున పలుకున పార్త అదేంటి? అలాంటి పిడుగు మన మీద పడదు అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చదువుతున్నావు? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు, మీరెందుకు పారిపోలేదు? మీకు ప్రాణం అంటే తీపి లేదా? ఉండగానికే పారిపోలేదు. అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నీ ఓని పడినప్పుడే నీ మీద నా మనసు పడిపోయింది. ఓ వచ్చిన గంజిలో త్వరక చాలా సిగ్గుందే. చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి మీ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గంటిచ్చేత. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్ళి. ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చినతనే నా కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇచ్చాడో నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు, లచ్చ అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? పైన ఆడు, ఆడు రాయాలి. పదండి, ఆవిడొచ్చింది. ఆగు, ఎప్పటిదాకా ఎక్కడున్నావే? నిన్నే రాత్రి అంతా ఎవరితో కులుకొస్తున్నావు చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవే? నీ కాబోయే మొగుణ్ణి ఎవడో రౌడీ విధవ నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు, మొగుడివా?
నొగుడనేవాడు మగాడై ఉండాలి. నీలా పిరికి పందే ఉండకూడదు. అమ్మా సుజా. అవునన్న, ప్రాణాలకు తగించి నన్ను కాపాడుకుపోయి ఉంటే ఇక్కడికి నేను కదూ, నా సమ వచ్చి ఉండేది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? ఏం కూసావరా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాపం తెలియదు, నిప్పు లాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసు అయిందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి, జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాళ్ళమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో, కానీ నా చెయ్యి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేనిక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడుగత్తిగా కూడా పనికిరావు. నా మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ళ ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేనే ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. జీవన హేతునాం కంఠే భద్రాం భగే సంజీవ చరదృశ్యతం. నంబర్ వన్ తెంగరి, సొత్త ముద్దాతి ముద్దు, ఎంతకంటే తెంగర బుచ్చి ఓన్ ఇంజనే దొరకదాం. వాయ్ మా సిస్టర్, అయ్య బాబు దండాలండి, దండ పెట్టి దండాలండి. ఏం చదువుకున్నావు అమ్మా? చదువా సిసి? అది మా ఇంట అంటా లేదు, మీ కంటికి మేము చదువుకున్నాలా కనబడుతున్నావా? చాలా సంతోషం. ఇవేన్ని వెళ్ళమ్మా? ఓ చదువుకుడు తెల్లేటి పదారు. నామదురే నామదురే, నిన్ను గాని ఈ దేశానికి ఆర్థిక మంత్రిని చేశామంటే మన దేశం చచ్చినట్టు బాగుపడిపోతుంది. మరి ఏటనుకున్నారు మా పాప అంటే? ఏమ్మా, బాగా పండిస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు దాన్ని వస్తాయి? మూడు కించాలడ్డు. చూసారా, తడుపుకుంటే అంత కరెక్ట్ గా చెప్పిందో. నా ఫాదరే నా ఫాదరే, మీ అమ్మాయి తెలివితేటల్ని తక్కువగా తూచాను. అమ్మా, మా బాప చేత హైదరాబాద్ టీవీలో డాన్స్ కూడా కట్టించండి. అవునులే, వాళ్ళు మాత్రమే తీసుకోగలరు ఇలాంటి కళాఖండ ఖండాల్ని. అన్నయ్య, ఓయ్ అమ్మాయి నాకు బాగా నచ్చింది, వెంటనే ముహూర్తం పెట్టించు. మీరేట అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా, అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపిస్తారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు బాబు, నా మాట కాదండు, నేను గీసిన గీత దాటడు. నీ కాడలు మగాడు తాళి కట్టే వరకే తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు దాని మాట వింటాడు. అలా తప్పని పరిస్థితుల్లో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో, నేను చెప్పానా మా అమ్మ కాపు రాదని? పిల్ల పాపంతో కలకాలం వర్తిల్లండి, లేవండి. అమ్మాయిని లోపలి తీసుకోండి బాబు, వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావు అనుకున్నాను, గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు, ఇదిగో
మేము పెళ్లి చేసుకున్నాం కాస్త దీవించు ఆ శుభం దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు నీ పేరేమిటమ్మా సుధారాణి అండి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అందుకని పేకపి సంపేతావేటి కాదురా నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని అయితే పైపైన పైపైన పట్టుకొని చెప్తా నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలమ్మా ఆ వదిలిపోదులే నువ్వు వదిలే వదిలే నువ్వు ఉండరా చూడమ్మా ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు ఇందుకే నిన్ను గదిలో పెట్టింది నువ్వు పద 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 సంతాన ప్రాప్తి దీర్ఘ సుమంగళి బావ ఏమైంది అత్తయ్య ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారా అత్తయ్య జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం లేదమ్మా జరగబోయే శోభనం గురించి భయపడుతున్నాను ఏమిటత్తయ్య మీరనేది 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా వాడి జాతకంలో దోషం ఉంది 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా నా తాళిబొట్టు నేను కాపాడుకుంటాను అత్తయ్య గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను కానీ వాడు మగవాడమ్మా నేను అడగానత్తయ్య ఈ విషయం నాలోనే దాచుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి ఏమిటోనమ్మా పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకొచ్చింది ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడి చెప్పారండి అదే మొదటి రాత్రి కదా మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి కోసంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను నా మాట విన్నారా వినకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు ఇప్పుడు ఏమైంది ఏమైందండి వాళ్ళంతా చవటట్టింది అబ్బా భయపెట్టకరా ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఓ పని చేయండి సరాసరి గదిలోకి వెళ్ళండి వెళ్ళారు కదా జేబులోంచి 50 రూపాయలు తీసి పట్టుకోండి పట్టుకున్నారు కదా కంచుగారు పాల గ్లాసు ఇచ్చుకొని వస్తారండి వచ్చారు కదా అటు ఇటు చూసి 50 రూపాయలు ఇటు లటక్కన జాకెట్లు తోసేయండి తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ అయి బాబోయ్ ఇంకా ఇక్కడ ఉన్నారంటండి ఏమన్నా అంటే అన్నా ఉంటారు వెళ్ళనే ముద్దు ముచ్చటా తెలియని నీలాంటి పల్లెటూరు ముద్దుని ఎవత చేసుకుంటుందో గాని చస్తే కాపురం చేయదు అర్థమైంది ఆ రోజు నా శాత తాళి కట్టించుకుంది నలుగురులో అల్లరి పాల్కాకూడదని మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను మొగుడుగా పనికిరాంది సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాళి కట్టానే గాని ముట్టుకోద్ద నేడిస్తే ముట్టుకునేంత మూర్ఖుని కాను చూడు నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను కానీ ఏమీ చేయను ఎందుకో తెలుసా నేను మనిషిని మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు గౌరీ ఎవరికిది పెద్దయ్య గారికమ్మా మావయ్య గారికి ఇలాంటి భోజనమా అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా
సరే ఇటువ భోంచేయండి మావయ్య. మామయ్య? అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు? నీకంటే నా పిల్లవేనయం. తన కడుపునో కాయ కాసే వరకన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్లు దాటేదాకా కాపురం చేయకూడదటగా. చేస్తే ఆయనకి ప్రాణగంధమని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఇది ఆ పాము కక్కిన విషమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలు ఏం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకుందానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో రెండో కోళ్ళగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. ఆ నాగు పాము కోరలు పీకి దాన్ని పడక మీద నాట్యం చేస్తాను. అమ్మా ఎవరానికమ్మా? కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు, ఆ దిక్కుమాలి దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కుదురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాలి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అంటున్నారు, వెళ్ళిపోతాను. రాలోడు మనకేమి లోటు? రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 బాబు, ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? మేము దరిద్రులమా? రష్యాలో రెండు లేదు మూడు లేదు నుండవా? అమ్మా దీవించాల్సిన దాన్ని తిడతావు ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఏమిటో. ఈ రోజులో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం, అప్పుడేం అడిగావా? నాకో న్యాయం, తమ్ముడుకో న్యాయమా? ఏదో వాళ్ళు ఇష్టపడారు పెళ్లి చేసుకున్నారు, తప్పే ఉంది. రే అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు. నువ్వే మాట్లాడుకుంటున్నా తరా. ఏమంటా బుష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్. బుష్ ఉష్ ఏదో ఒకటి రండి. ఎక్కడికే? ఇంటిలోకే. ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారని అబ్బా, లంకంత కంపెనీకి పాకలా కనిపించిందంట్రా. రెట్టి మల్లిపల్లి బుట్టు ఇంకోట ఒత్తుగా చల్లాలి. అబ్బా గారు, ఈ అత్తం ఎక్కడమంటారండి? అత్తం ఏంట్రా అత్తరు పెత్తరు కదా? కొత్త మీద కొట్టే తొత్తర మూడు వెళ్ళి పడతాం, వెళ్ళికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగే పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. నాకు అవతల పంపు షెడ్ గుర్తు చెప్పండి కదా. మర్చిపోయాండి. ఏంటి తక్కిడ? తక్కిడ శోభనానికి అది ఎందుకురా? తోక వేసుకోవడానికండి. తోకమేట్రా? లేకపోతే ఏంటండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదనే ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొంటానికి వచ్చినలాగా ఉందండి. నీ మొహంలే, శోభనానికి మాత్రం లేకపోతే నువ్వు వెళ్ళే పాలట్టుకరా, నీ పాన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడ కదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పానట్కెళ్ళి ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలేవో ఫ్యాను పెడితే కష్టాసాలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే. తప్ప మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటి నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళు కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక. పాపం మహాతల్లి, కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్లు, ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ కాపాడుకోవచ్చు. అలాగేనండి, ఉడుం పంట పెట్టేస్తానండి. ఏంటండి ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలి ఉందా లేదా? ఏంటో అనేది నీ జాతకంలో తల్లిగండ ఉందా? నువ్వు 23 ఏళ్లు కాపురం చేయకూడదు. 23 ఏళ్లు? 23 ఏళ్లు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఈ ఆళ్ళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని. ఏంటే
ఓ జంటను కలపడం కష్టం గానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పేంటరా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్? నేను ఇచ్చి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత ఎప్ప సమాలయించండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? వద్దేసి పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు ఆంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకు పై ఎత్తు. ఎలా ఉంది అత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో. నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని. ఇంతవరకు నన్ను ఢీ కొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు. నాలాంటి సమవచ్చి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజాయి ఉంటుంది అత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానం రాదు. వచ్చిందిగా, చూద్దు గాని. చూద్దాం, అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఇంకా మీరు శోభన అవ్వలేదు కదా. నీ కంటికి నేనంత చీద్దర్లా కనిపిస్తున్నారా? మరి అక్కడ నాకు మండుద్ది, రమ్మంటుంది నేను కదండి. మీ ఆయన మురారు అక్కడున్నాడు. వెళ్ళండి, బిగలండి, వెళ్ళండి చెప్తా. ముసుకు తీయాలి, ఆలస్యం చేస్తే ఓపైగా వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి, ఆ లైట్ తీయండి. ఏది, ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డాలింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏ చుట్టకంప అని నన్ను ఇన్సల్ట్ చేయకు. అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి, నువ్వు బీడీలు కాలుస్తావా? ఏ బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపోయి. ఇప్పుడేగా లైట్ తీసేయమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాడే అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పద్దు. వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో. సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు. రండి మావయ్యా. ఎక్కడికమ్మా? ఈ చీకటి చెరలోంచి బయటికి. వద్దమ్మా, వెలుగులో మనుషులు నిజస్వరూపాలు కనిపిస్తాయి. వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేక కెవ్వుమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్య. మీరు ఇంటి యజమాని, మీకెందుకు మావయ్య భయం? యజమాని ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. ఎవరే పిచ్చాడు? పిచ్చిదనా? ఆయన ఏంటి దేవుడు? హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి కొట్లో బంధించింది హద్దు మీరు కాదు? ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి జీవచ్చోలా మార్చింది హద్దు మీరు కాదు? అమ్మా సుధా, వాగింది చాలు. ఆయన లోపలికి తీసుకెళ్ళు. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది మీ కోడలి గారి కోరిక. మా శిష్ట శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదా అత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. పెద వేషాలు వేయకుండా నడు లోపలికి. ఇంకా బలిసి తెగరెచ్చిపోతున్నావు. కొట్టానంటే దవడ పగిలిపోద్ది. నీ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా?
చెయ్యి నరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరసనాలు పోసి తగలు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దంటావా? చెప్పు, తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. అయ్యి బాబోయ్, మామూలు కంచు కాదండి ఇది, నెంబర్ వన్ కంచు అండి బాబు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు. అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేత సైని నాకే? అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాలు ఓసారి వద్ద, నాకు ఎగబాటు వెళ్ళటా నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు, శివరకా రంబొచ్చి బావగారు రండి. అక్కడే రికార్డు చెప్తారేంటి? ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నదే అదిరింది. ఈ రైట్ కూడా మీరు సూపర్ అన్నదే బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రా బ్రా బ్రా, బ్రహ్మాండంగా ఉంది. అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుగో, మూడు పెళ్ళాలు ముచ్చటగా ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లేట? నువ్వు ఎట్లా లేచావు? ఎంత చూశాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. అంతా కుకో. ఎలా కూకుంటానండి? ఆ తర్వాత ఆకుమడి ఎండిపోతుందా? అంబుషెట్టుకెళ్ళి మోటార్ చేయాలా? నిన్నే కదా ఆకుమడికి తడెట్టింది. ఎండెక్కువైంది కదండి, మాటిమాటికి ఆరిపోతుంది. ఆరారు తడెట్టాలా? రేయ్, ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంప్ సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికిన వెళ్తాను. సూత్తా సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే, తెల్లారి నీ పని చెప్తానరా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా? అంటే ఏంటే, నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పోటా, నేను మ్యాటింగ్ అనుకున్నావా? దగ్గు పట్టారు అబ్బాయిని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది వంకాయల టంకాయ? సోతదంట సోతది, చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడు, కట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టమైన చీర నేను ఎందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైకోడ్ కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో, ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యే బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటని లోపలికొస్తే, సూడరాదేవిని చూసేస్తే, జరగకూడదేమని జరిగిపోతే? ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను, దమ్ము గురించి చెప్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది, ఎక్కడిది? దుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే, రండి. ఏంటే ఊరుకున్న కొత్త తగరచిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువగా నచ్చమే. నచ్చుతుంది? అయ్యో బాబు, నాకేటో లాగుందే నాయన, నాకేటో లాగైపోతుంది బాబు. వద్దే వద్దే ముద్దే ముద్దే, వద్దనికే ముద్దే, వద్దనికే ముద్దే ముద్దు. అంబిలుస్తుంది తర్వాత వెళ్ళచ్చు రండి. నిన్నే బాబు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్య నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రాను చెప్పండి. బాగోదే, వెన్నే వస్తాగా. నువ్వు పడుకోకు, పడుకోకే, తొంగకే. ఏంటమ్మా? రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు. అది బయట చలగా లేకుంటాను. వెచ్చగానే ఉందిరే, పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం, ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసమా? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా, నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా,
వాడెంతకు వచ్చినట్టు పోని మాట సోదరికి చెప్పొస్తాను మాట చెప్పి రాగలవా కొంచెం కష్టమైన పనే కొంచెం పడుకో పడుకుంటా 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 అబ్బాయి గారు అమ్మాయి గారిని ఎప్పుడు చూడలేదు ఎలాగుంటారంటే పెసరట్లో ఉప్మా లాగా ఉంటది ముందు పని చూడండి మాటలు కాదు పని ముఖ్యం నాకు చూసే వదినా అబ్బాయి గారికి మాటలే వద్దంట ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడట పాత పెళ్లి కొడుకుందా నవ్విన్ జాలిగా నాటేయండా వస్తుంది అమ్మమ్మ పొంతల దోడు సంతలోకి వచ్చినట్టు ఇదేటి లావు చెప్తుంది ఒలై అటు చూడండి నువ్వు ఎక్కడికి వచ్చావే మరి నువ్వు ఎందుకు వచ్చావా నేనంటే పని కోసం వచ్చాను నేను పని కోసమే వచ్చా బాగా పాకలోకి వెళ్దాం అయ్యి బాబోయ్ పాకలోక ఎందుకే కూడెడతాను పులసల పులుసు పులసల పులుసే పెట్టమ్మా బాగా పెట్టు అది అక్కడ పెట్టు నేను తర్వాత తింటాను ఏడేడిగా బాగుంటది రావయ్యో మరి మీద మీద రాకు అందరు చూస్తున్నారు చూపి ఏంటి నేనే నీ సెటప్నా పెళ్ళానే కదా రాబోయా చల్లారి పొద్దు సూర్యులో కొడవల్లా ఇలా తగులుకున్నామంటే బాబు సరే పద సైడ్ అయిపోతున్నారే పూడేడతానని చెప్పి గడేస్తున్నావటే ఆ చూపేటే నాకేటో లాగుందలా చూడకే నువ్వు అలా ముందు ముందుకు వచ్చేకే నాకు పాడ ఆలోచనలు వచ్చేస్తాను ముట్టుకోకే తప్పు చేసేస్తాను ఒళ్ళంతా తిమిరెక్కిపోతుంది అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను ఆగమని ఎవరన్నారు రెచ్చిపోవాలనే ఉంది కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా మంచిది కదా అని దీనికి దానికే అది ఏం కాదు ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు చైత్రం అంటే వేసవి కాలం ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదు అంటారు చూసావా మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టిపోయి బిడ్డన్న ఎంత ప్రేమ అంశాత బోరింగ్ లో నీళ్ళు బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళడం ఎందుకు అబ్బా నువ్వు ఇంకా సేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టేస్తారే బాబు పిల్లలు పుట్టకుండా మంటిచ్చానయ్యా బాబు మంద ఏంటే బాబు ఏంటేది నీరోట్ మనలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేస్తున్నారు వసి నా గిన్నెలో వస్తుంది మరి మాట ఇప్పుడు చెప్తావేటే ఇప్పుడు వెంటనే అవును నీకు మొదటిసారి కదా పెళ్ళైంది ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే నీకు మీ ఓబై లాగా నాకు ఆ శోభం ఉంది అది చెప్పింది వాసని శోభం శీలం మా ఓపై నాటయ్యా ఎంత గొప్ప మాట చెప్పిందే అవును ఇది నీళ్ళతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా అయ్యో కర్మ అది మజ్జిగలో మిరపకాయలాగా సిక్కుపడి చాలు గాని రండి జై నిరో వదినా ఏటా నేను ఇంటికి వెళ్ళిపోతానే నీకే వచ్చిందా మీ అన్నయ్య గుర్తుకొచ్చేస్తున్నాడు ఓసి నీ దొంపదేగా ఇప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి ఓసి పిచ్చిదానా అది భయం కాదే ప్రేమ మీకు ప్రేమను సరే మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా లేకపోవడం ఏంటే మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి మీ వెనకున్న ఆస్తి పాస్తుల మీద ఆవిడ ప్రేమంతా నటన మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది ఎందుకు తన కొడుకు బాగుపడాలని దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది ఆయన మాట లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు తేలుకు కొండలోను పావుకు కూరలోను విషయం ఉంటుంది కానీ మీ అమ్మకి నిలువెళ్ళ విషయమేనండి అసలు
జాలిపడిని మెళ్ళో తాళిగట్టాను. ముక్కు మొహం తెలియని నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి. నువ్వు పాలదాకా విషం కక్కుతున్నావే. నిన్ను ఆవేశపడుకో. బిడ్డనడం తల్లి పడ్డం మామూలే. తన్ని ఎప్పుడు నేను కోడలనుకోలేదు, కూతురనే అనుకున్నాను. విన్నావే విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే? అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాట్లాడడానికి అసలు నీకు నోరు అలా వచ్చిందే? లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నూరు పోసి దాని మనసు పాడు చేసుంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ని మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తెలిసిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చూపులు. చెప్తావా ఇంట్లోంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురు మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నాకు గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట, అబద్ధం తీయగా ఉండే విషం, నిజం చేదుగా ఉండే అమృతం, ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోతా? నో 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 నో, నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరుడా మరి పట్టుకంటే నన్ను కడతావంట? లేకపోతే ఏదో చిన్నపిల్లల నోరు జరిగింది, అమ్మ పెద్ద మనసులో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? వెళ్ళండి వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదూ? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తింటానికి మాత్రమే నోరు విప్పాలి. వెళ్ళ. తెరిచిమట్లో ఎన్ని కట్టలు, ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు, వాడి మీద చేసేసుకుంటావు, ఊళ్ళు పొగరికిందే ఏంటి? ఎంత మాటన్నారండి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలేరు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్ల కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరికొప్పులు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి, చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బొండవన్నా బండపూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టావాడు తండ్రి. నీ చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాశి కదండి, జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది, దాచిపెట్టిందండి. గుమస్తా గారు అయ్యా ఈ పద్ధతి చదవండి.
సదివి చెప్పండి. పెళ్ళంబత్తికి నిప్పంతు కోవటం వల్ల వచ్చిన నష్టం 200,000. పదగాలి వల్ల మది కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 100,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 200,000. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 100,000. నిప్పంటుకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టమనే రాసిందంట. అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాలని నష్టాలని చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా. ఏంటి గుమస్త గారు, ఏంటో తప్పుడు లెక్కలు? అయ్యా అదే ఓపిగా అయ్యా, వీళ్ళు ఇలా చెప్పరుగానే అగ్గన్నట్ర అయ్యా గన్న. ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా, ముందు గుండెలో కలితే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పగలండి అయ్యా, పెళ్ళాజలాగా ఉంది, మీ బాబాయ్ గారు నన్ను పెళ్ళొచ్చి నా చెప్పి దొంగలెక్క వహించారు. తెన్నింటి అసలు ఎక్కడతావరా? రామా రామా, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. నోర్మై మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి మారస్తా. పొద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది చుట్ట? కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మీ ఇంటి నొక్కేయండి, ఒక్కరికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు, తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది, పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము పాము పాము, పెద్ద పామురా? అవునండి, నేను కూడా చూశాను. మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపుల దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపామే కదండి, అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి, నేను పట్టేస్తారు కదండి. నాగరాజ నాగరాజు. మీరు చూసింది, అందులో దూరిన కట్ల పావునా బావగారు? చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు, రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నామన్నమాట. పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుచు చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది, ఈ పరుపు ఒకసారి దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసించాలు, మా పరుపు కూడా తీక్కర్లేదు, మా పరువు పోయించాట, మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదే పదా పదా. నిజంగా అందులో పావుంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది. అవును నిజమే, రే తొలపరా. అలాగనండి, తప్పకండి. చూసావరా ఎన్ని నోట్ల కట్టల పావులు ఉన్నాయో. అమ్మ దొంగ నా మామయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవత లాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒకసారి అత్తయ్య గారిని చూడండి, పాపం తన అన్నగారిని నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమావ అంటే నాకే మండుతోంది, ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుడ్డాడు గనక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు తోదిలిపెడతాను. రే బాబాయ్, బాబాయ్ రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేయించు. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేము. హలో మాస్టర్, మిమ్మల్ని మూడు పూటలా ఎరగదన్ని మీ చేత పన్ను చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు, అమ్మకిచ్చి బీరువాలో పెట్టమను. ఏమండి ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ నాలుగు కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామిడి గారు దుర్బుద్ధి చూసారుగా, మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండరాయి ఆవిడ నెత్తి మీద వేసి ఈ డబ్బు తూపతే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు అంతపని చేసినా చేస్తాడు, అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. నన్ను చంపితే? అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే మీరు చెప్పారుగా చేస్తాను. ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సభాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పెచ్చి తల్లి,
నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వు ఇంకా పుట్టలేదు అని అంటాను అనుకున్నావు కదా ఆనందం. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ల కుర్రకొంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ల అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ల వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకొంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి ఉంది. ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు 12 గంటలలోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. మా పరువు బజారు పలు చేయకు. అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను, ఈ ప్రయాణం మానుకో. ఏంటమ్మా, ఏమైంది? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఏ, ఇక్కడేం తక్కువైందని? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డమైన వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తి అంతా మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా? అందుకే వెళ్ళిపోతానంటుంది. మా నాన్న గతి లేనాడు కాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పోసుకుని చేస్తాను. అమ్మా, ఏంట మాటలు? ఇప్పుడు నీ మూడుకో ఆస్పత్రి కట్టించాలి అంతేగా? రే, ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా, నిన్నకి ఇచ్చిన ఆ డబ్బట్రా. ఆలోచిస్తున్నావు ఏంటి? వెళ్ళి పట్రా. వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఎత్తున్నాను, కాదంటానికి ఎవరు? ఏయ్, వెళ్ళి పట్రా. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది. అత్తయ్యకి అమ్మ? అవునవును, అమ్మకి. బాబు, టైం ఎంత అయింది చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా, 12కి. ఏం, దేనికమ్మా? 12 దాటితే వజ్రం వస్తుంది అందుకని. ఏమండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి, ఎంత మంచి మాట చెప్తావే. చూసామా, చూసామని పెద్ద కోట తెలివితేటలు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా, నీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు, శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచం చించుకునేది ఏమనంటే అన్నా ఉంటారు. కోడిగుడ్లో తెలుసానా, నా కంగారంటే ఓరే తెచ్చేతాను. మన ఆళ్ళు చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడు పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టమంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో చూసారా అబ్బాయి గారు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటూ చెప్తున్నారా? ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. పాకలో మేకలాగా మీరు బలేవారండి. ఆడి నీళ్ళు లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ చేశాను,
రాత్రనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్న ఉంటారు కదండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమనండి. చూపించండి మరిది గారు, మీకు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. రాస్కల్, ఎంత ధైర్యంలో నీకు? నా తమ్ముడి మీద సైజు. ఏమండి మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నా వరది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ అంత కూడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకుని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంగద్రోహుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ఐ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్ కి ఎవరు వెళ్ళలేదు. మా మరీ చేసిన వెధవ పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు. ఈ తప్పు కాయండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. మా అమ్మే దొట్టు. మొదటి తప్పు గనక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్ ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు. ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు, వాడిని ఇంకా కొట్టు చంపి నరికి ఆ నాయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి నీ అత్త మావల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. రామయ్య, బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు మరి డబ్బులు ఏం చేయమంటావు? సురకేయండి. మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చిచ్చి, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన దెబ్బ? గూబ గుయ్యమన్నట్టుందండి. నెల వేసుకుని అప్పుడప్పుడు ఒప్పుడిగా వాడుకుంటాడండి. ఆడు సొమ్మే పోయిందండి. రేరే ఆడిని అడుగు పదో పట. ఏమండి పిలిచావరా? నేను కాదండి, కంచుగారు. కంచుగారు ఇట్రండి. వస్తున్నాను, ఉండవే, ఆ పని మీద ఉన్నాను. అది కాదండి, ఒకసారి ఇట్రండి. ఏంటే? మనకి ఇంకా ఆషాఢ మాసం అని దక్కర్లేదండి. ఏ ఈ రోజు నుంచి శ్రావణం వచ్చేసింది. అంటే సరిగా ముప్పదిలిసి వాసిన ములక్కాయ మెదకెలక్కాయ. గౌరీ, గౌరీ వదలండి, వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, ఛీ పట్టుకున్నది. మీకే గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదత్తయ్యా. నా ఓన్ సిస్టర్ బంగారు కొండ, నా మొగుడు చెల్లి, నా అత్త కూతురు. ఏమైంది తల్లి? ఏమైందమ్మా? 20 ఏళ్ల క్రితం మెట్ల నుంచి నేను ఎలా కాల్జారానో నీ చెల్లి అలాగే కాల్జారా. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. అంటే అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిలికి కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా, మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అది ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు, నూనె ఉండొచ్చు కాలు జారచ్చు. నువ్వు కాలు జారావు అంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోవంట? అదే లేవకండి అత్తయ్యా, నేను చెప్తాను కదా. ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మీద నుంచి పడిపోయిందా? డబ్బులేమి తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్య గారు, వడ్రంగ మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ఉన్న అమ్మ సంగతి చూడకుండా వడ్రంగ ఎట్రా? అదమ్మా అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటుకేది కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ. అంటారంటే ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నాండి? ఇక్కడ. అయ్య బాబాయ్ అక్కడ ఏం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయా బాబు. మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టపా కట్టేస్తుంది. ఉండవాయ డాక్టర్ గారు, మీరు చూడండి ఇది బాగుంది. నాడి
చాలా బాగుంది. జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాప అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగు తెచ్చి అమ్మను ఉదుర్మిది. ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే నిలబోతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారు ఇక నుంచి ఉప్పు కారం తినకూడదండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ, ఆ షుగరా? ఆ షుగరు షుగరు షుగర్ ఆహా, ఎంత కమ్మటి వాసన! నేతి మిఠాయిలా ఘుమఘుమ లాడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉంటే అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడి చికెన్ నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా నచ్చుకోవచ్చు. కాకపోతే వెంట ఈవిడ పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినదంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మయమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు, గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా, పొద్దుటి నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు, ఆవిడ బ్రతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పనేళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెలుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారి ఇంట్లో ఏం పని చెప్తారని చెప్పండి. తిని తొంగడం తప్ప కాతో కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతాను, కరిగిపోతాను. నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. బీకాం చదివితే ఎవరికి గొప్ప? చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా? అమ్మా ముందా తాళాలు ఇచ్చి. అది బాబు, దానికెందుకు శ్రమ? చిన్నపిల్ల గుర్రంలాగుంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోదో చూస్తాను. ఇచ్చే, ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదాని మీద చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతుల్లో కనిపించాయో పంబరైపోద్ది దోపుకబట్లో. అసలు అమ్మ కొంటూ బాలేదు, మధ్యలో నేడు పెట్టి ఏడుపొచ్చింది బాబు. ఏడుపొచ్చినా ఏడవకూడదా? కూడదు. ఏమండి, అత్తయ్య గారు కొట్టి గంజే ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది. ఒక పూటైన అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య, బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప నీ చెప్పు. మీరు మీరు నాన్న కాబోతున్నారు. ఎంత మంచి మాట చెప్పావే అమ్మా, నువ్వు బాంబు కాబోతున్నావు. నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య, నువ్వు నువ్వు గుల్లబ్బ గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే. వచ్చావా? ఇదేమిటి కోడి చికెను మిరకపాలు తెమ్మన్నాను కదా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? హలో మేడం గారు, ఈ మేడం గారి చేతే ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు, ఇంకా మనకేం చేస్తుంది? హలో హలో హలో. హాయ్ జిమ్మీ. జిమ్మీ కాదు మమ్మీ, జిమ్మీ అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ సెలెక్ట్ నైఫ్. నైఫ్ కాదు వైఫ్, నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళం. మమ్మీ దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు. అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మీరిద్దరు చిలక గొరికలాగా
నిండు నూరేళ్లు వర్తిల్లండి. థాంక్స్ డాడీ. Yes my son. I wife going any mood. Carry on my son. Come on darjeeling. Toto birla. Obaya వీనిలా చూడాలన్న నా కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందయ్యా. పద అన్నవరం వెళ్ళి దైవ దర్శనం చేసుకుందాం. అలాగే బాబాయ్, అక్కడ కొబ్బరికాయలు పగుల్సు, ప్రసాదం వీటింగ్స్. ఈ లోపు కాయలన్నీ ఒలవకపోతే మీ బుర్రలు పగుల్స్. సి వైఫ్ టేక్ కేర్. బాబ్ బాబ్స్ మేడు ఫ్రెండ్స్ టాటా. ప్లీజ్ సౌండ్ హారన్ సిస్టర్. ఎక్కడే ఇంకా మన గేమ్స్ సాగు, మనం ఈ వర్క్ చూసేయలేం. పదండి సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరున్నారు? అదేంటే మన ఓహమ్మ ఫాదర్ బుస్ ఉన్నారు కదా, వెరీ రిచ్ మ్యాన్. ఈ ఫిగర్ ఎక్కడ చూసినట్టుగా ఉందే. నువ్వు బుస్సు కదా. అప్పుడు ఇప్పుడు మరి ఈ గెటప్ ఏంటి అయ్యా? తమరికి బొంబాయి బాంబు కేసులతో కూతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేషంలో తిరుగుతున్నారు. మారు వేషం అంటే ఇదే మన అసలు వేషం. మొన్న వేసింది మారు వేషం. అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా? అదెక్కడుంది? అదేంటండి మీది? చెంగరాయకొండ. అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు, దుబాయ్ లో దూద్ ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు. గ్యాసా? దేనికి? పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని, ఒప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేయించి అబద్ధాలు చెప్పించాడు. శంకరాయకొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రావులూరు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయ్య. అంటే తమరు ఏముంది? ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబు, అదనమాట. వారిని ముష్టి చెప్పలో నా కొబ్బరి చెప్పే ఎంత మోసం చేసావరా? ఈ బ్యాడ్ టైం ఏంటి సిస్టర్? మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్? ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకాలం వర్దిల్లంటి అంది. చిలక గోరింక ఎప్పుడు కలవన్నయ్య. ఆడుతు పాడుతు పాడుతుంటే కంపోగింపే మొల్లది. నమస్కారం వాళ్ళేశ్వరరావు గారు. వాయిస్ స్పీకింగ్. నేను అన్నయ్య గారు, సుధా వాళ్ళ నాన్న. హలో బ్రదర్, హౌ ఆర్ యు? అన్నయ్య గారు ఏమిటిది? అదే హోంవర్క్. హోంవర్క్ ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తున్నాను అన్నమాట. ఆబి ఆబి సరేగాని మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్ళోసుకున్నాను, ఉత్తరం రాస్తాను, చూసి పోదామని వచ్చాను. అర్రే అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే, శిస్త్ర ఒక్కతే ఉంది. శిస్త్ర రండి కూర్చోండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను, దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా? అస్సలు ఇబ్బంది లేదు, అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా. అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతగా నా అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను. రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండాలి. అలాగే వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో 2 రోజుల్లో వస్తాను. వస్తానమ్మా. సిస్టర్ నువ్వు కూడా తినమ్మా, నోరు సవి చచ్చిపోయి ఉంటుంది. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి అమ్మా వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసురా. గన్నేరు పప్ప అది తింటే చచ్చిపోతారమ్మా, అది నీకెందుకు? నాకు కాదు, కడుపుతో ఉన్న దానికి, దాని కడుపులో ఉన్న వాడికి. పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. బాబు. అమ్మా ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చెళ్లారు, అమ్మాయికి. ఏంటమ్మా ఇది? కుంకుమ పువ్వు కడుపుతో ఉన్న వాళ్ళు పాలల్లో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట. నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య, కడుపు దాటితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరూ కనిపించవట్లేదు. అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను. అలాగా? అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు, అమ్మలాంటి పాప పడద్ది. నాకు బావే కావాలి. ఏం లేదు, నువ్వు పాపనే కనాలి.
నేను బాబునే కంటాను. కుదరదని చెప్పానా? అయినా ఆడపిల్ల నట్టింటో తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది, అర్థం చేసుకో. ఏంటది పాలల్లో కలుపుతున్నారు? విషం. నువ్వు నా మాట అంటే లేదు కదా కలిపిద్దామని. నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకుని విషం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను. మీ చేతుల మీదుగా ముత్తైదువులా చావడం కన్నా నాకింకేం కావాలండి? నోరు మొత్తావా? చచ్చిపోద్దట చచ్చిపోద్ది. అదే కుంకుమ పువ్వు మీ నానిచ్చెళ్ళాడట. చూసారా, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు. మా అమ్మకి అంతకంటే ఎక్కువ ప్రేమ. గదిలో పక్కంటే గుర్తుపెట్టుకుని మరీ పిలిచిచ్చింది. ఇదిగో తాగు. కలిపింది సరిపోదేమో, ఇంకొంచెం కలుపుతాను ఉండు. అయ్యో చాలండి, మొత్తం అంతా ఒకరోజే తాగేస్తా, రేపటి నుంచి ఏం తాగాలి? రేపటి నుంచి కావాలంటే ఇంకో 100 డబ్బాలు తప్పితాను, ముందు తాగు. ఏంటి తాగవే? మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా, ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను. అవును నిజమే, ఏడ్రా. ఏంటి గౌరీ? అమ్మ, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు? గౌరీ, ఏం నువ్వు అనేది? అవునమ్మా, మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూలో గన్నేరు పప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు. అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలు కల్పిస్తున్నారు. తాకండమ్మ, చచ్చిపోతారు. ఏ త్వరగా రావే, పాలు చల్లారిపోతాయి. ఏంటే పూజ బాజ్? ఏంటి ఈ కత్తి? ఇది తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి. ఏంటి, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను నిన్ను చంపడం ఏంటి? ఎవరు పెట్టిన విషం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. విషం ఏంటి? ఓహో, ఇందాక సరదాగా నేను విషం అంటే నిజం అనుకున్నావా? ఓసి పిచ్చిదానా? మీరు సరదాగా అన్నది నిజం. ఆ కుంకుమ పూలో విషం ఉంది. దాంట్లో విషం ఉందా? అది తెచ్చింది మీ నాన్నే? మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషం అయింది, ఆవిడ దానిలో విషం కలిపింది. మీ ప్రియాతి ప్రియమైన అమ్మ, మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదూ? మీరనుకున్నట్టు మీ అమ్మ నాగ దేవత కాదండి, నాగపావు. తన పిల్లల తనే చంపుకు తినే విష పురుగు. మా అమ్మ దేవతే, దేవత. ఆ దేవత విషం కల్పిందంటే మీరు నమ్మరండి. నాకు తెలుసు, అందుకే నేను చంపేమంటున్నాను. మరొకరు ఆ మాట అనుంటే మరు క్షణంలో చంపేశావండి. కానీ ఇంకా పనిచేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి. మా మామయ్య దొంగ అన్నావు నమ్మాను, మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను, కానీ మా అమ్మ హంతకురాలంటే నమ్ముతానుకున్నావా? పాలల్లో విషం కలిసిద్దని కలిపింది మా అమ్మాయినని ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నిన్ను నిజంగా నరికేస్తాను. చెప్పు చెప్పు. నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి? ఇందులో విషం కలిపింది మీ అమ్మే. కావాలంటే మీ అమ్మని పిలిచి పాలు తాగమనండి. ఈ విషం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా? మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంది కదండి, పిలిచి తాగమనండి. పిలవండి. తాగమంటాను, ఇప్పుడే పిలిచి తాగమంటాను. కానీ మా అమ్మ ఈ పాలు తాగి చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసిన నిందకు చచ్చిపోతుంది, గుండె పగిలి చచ్చిపోతుంది. భగవంతుడా, ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి, ఆవిడ మాయ నుంచి బయటపడండి. నేను చెప్పేదంతా నిజమండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వట్టేసి చెప్తున్నాను, ఆ పాలల్లో విషం ఉంది 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 ఉంది. సరే, ఈ పాలల్లో విషం ఉందనే కదా, అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే తాగనక్కర్లేదు, నేను తాగినా చాలు. పాపిష్టిదాన్ని, మీరింత పని చేస్తారని ఊహించుంటే పాలనే తాగేదాన్ని. ఏమండి, రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అక్కర్లేదు, నేను తాగింది విషం కాదు పాలు. అయ్యో, నేను మీకు ఎలా చెప్పను? గౌరీ, గౌరీ, గౌరీ,
ఏదైనా విషయం ఉందని టోక దుర్గెళ్ళాలని చెప్పు, వేరు నోరు తెరిచి చెప్పు. అమ్మ మహాతల్లి ఓడిపోయినమ్మా, నీ ముందు తలెత్తుకోలేని విధంగా ఓడిపోయాను ఒప్పుకుంటున్నాను. నా భర్త నాకు తగ్గించు, ఆయన ఎలాగైనా టోక దగ్గరకు పంపించు. ఇంత ప్రాధాయపడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా? ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు. కనీసం ఆయన దగ్గరనే ఉండు, నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను. అమ్మా అదేం వాగుతుందో విన్నావమ్మా, కోడలు మనవుడినో మనవరాలనో కనిస్తే నువ్వు గంపడు ఆస్తి ఎదురు చూస్తుంటే అదే విషయం కలిపా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు, అంచేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో తిడుతున్నావునో కొడుతున్నావునో చెప్పచ్చు, అంతేగాని ఇలాంటి లేనిపోడి అని చెప్తే ఎలా నమ్ముతానమ్మా? వెళ్ళిందిగా డాక్టర్ని తీసుకురావడానికి, రాణి ఆయనే చెప్తాడు ఆ పాలన విషయం లేదని. అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పెడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే కాని ప్రాణం తీసే దెయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే, మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది, ఆవిడ దాంట్లో విషం కలిపింది. నేను నీకు పిన్నేది కాదు బాబు, అమ్మని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తలదించుకోవద్దు, నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మ అనే మాట నేర్చుకుంటాడు, ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళాను, నీ ఒళ్ళు అమ్మ అనే మాట దగ్గరే ఆగిపోయాను కదమ్మా. ఆ రెండు అక్షరాలు తప్ప మూడో అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా, మరి నాకెందుకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మ అమ్మ అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మ అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు? ఈ వెదపు ఆస్తి కోసం నిజంగానే నీకు ఆస్తి కావాలనుకుంటే దొరబాబు ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట అనుంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా. ఒరే నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అనుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా, ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని హంతకురాలను చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. అమ్మా ఒక్క కోరిక, ఆఖరి కోరిక, మా నెలల్లో ఆడవాళ్ళు శ్మశానానికి రారు, నా కోసం నువ్వు రావాలి, నా తలుకరు నువ్వే పెట్టాలి. నీ చేతుల్లో పెరిగాను, నీ చేతుల్లోనే పోవాలి.
దొరబాబుని భద్రంగా బ్యాంకు లాకర్లో పెట్టినట్టుగా గదిలో పెట్టి తాళం వేసేసావు. మరి బ్యాంకు రూల్స్ ప్రకారం లాకర్ ఓపెన్ చెయ్యాలి అంటే ముందుగా సంతకం పెట్టాలి కదా. సేమ్ నువ్వు దస్తావేజులు మీ సంతకం పెట్టు, మా సిస్టర్ నీ కీస్ ఇచ్చేస్తే నువ్వు డాక్టర్ని తీసుకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. మీరు మనుషులు కాదు, ఆయన చావు బతుకుల్లో ఉంటే మీరు ఆస్తి కోసం చేస్తున్నారా? చెప్పు ఎక్కడ సంతకం పెట్టాలి. జస్ట్ ఎ మినిట్ మొరారే, వచ్చి వదిలి గారు ఆటోగ్రాఫ్ తీసుకురన్నా. వద్దమ్మా, నువ్వు సంతకం చెయ్యొద్దు. ముందు వెళ్ళి వాడిని బతికించు, ఇదిగో తాళాలు. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదులమ్మా, ఇన్నాళ్ళు పట్టుకున్న డబ్బు పిచ్చి ఇప్పుడు వదిలింది. హంతకులకి రాక్షసులకు కూడా మనసు ఉంటుందిరా. తల్లి కొడుకు అన్న తమ్ముడనే ఇంకిత ఉంటుంది. అది కొంచెమైనా మనకు లేకపోతే అసలు మనం మనుషులే కాదు. మనుషులు అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, మనకు కావాల్సింది క్యాష్. చిచ్చి, మనిషిగా పుట్టిన తర్వాత కాస్తైనా మానవత్వం ఉండాలి. చావు బతుకుల్లో కూడా వాడు నన్ను అమ్మ అని పిలిచాడు. ఇప్పుడు వాడికి ఏదైనా అయితే చచ్చిపోయేది దొరబాబు కాదు, అమ్మనే మాటకున్న వీలవు చచ్చిపోతుంది. ఐ సీ. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మని పుట్టించాడంటారు. ఆ అమ్మే తన బిడ్డని చంపుకుంటే దేవుడికి అమ్మనే పుట్టించాడు. లోకంలో అమ్మ అనే మాటకు అసలు అర్థమే ఉండదు. అల్లుడు, సోర్పణక లాంటి మీ అమ్మ సీతాదేవి అయిపోయిందంటే మన ఫీజులు మారిపోతాయేమో. ఆ తాళాలు కాగితాలు ఇటు ఇవ్వు. మర్యాదగా ఆ కాగితాలకి. సబాష్, బాగా కొట్టావురా. అమ్మనని నమ్మించి ఆ నమ్మిన వాడికి విషం పెట్టిన నాలాంటి తల్లికి కన్న కొడుకు చేత్తో ఈమాత్రం శిక్ష పడాల్సిందే. కొట్రా, ఇంకా కొట్టు. నాలాంటి తల్లుల్ని నీలాంటి కొడుకుల్ని పుట్టించిన భగవంతుడు సిగ్గుపడేలాగా కొట్టు. కొట్టడం కాదు, నరికేస్తా నా కాగితాలు ఇవ్వకపోతే. నన్ను చంపినా సరే నేను ఇవ్వను. నిన్ను చంపైనా సరే తీసుకుంటాను.
ఈ వయసులో తల్లిదండ్రులు అండగా ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు మమ్మల్ని క్షమించమ్మా. పుట్టగానే ఒక అమ్మను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నీకు దూరం అవుతున్నాను. అందరిలా అమ్మతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదనుకుంటాను. నీకు కాస్త ఆసరాగా ఉంటుందని ఈ ఆస్తిపాస్తులన్నీ నీ పేరున రాసి సంతకం పెట్టాను. వస్తానమ్మా, నేను వెళ్ళినా కూడా నా ప్రాణం ఎప్పుడూ ఇక్కడే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మన్న మాటకి అర్థం చెప్పి నన్ను నిజమైన అమ్మని చేసి నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు.